హాయ్ వ్యూవర్స్, మనం నిన్న మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం, కాలిఫోర్నియా ఏరియాలో మన భారతీయులు అయినటువంటి పంజాబ్ వాళ్ళు అక్కడ నివసిస్తూ ట్రక్ బిజినెస్ చూసుకుంటూ ఉన్నారు. అందులో 8 సంవత్సరాల పాప, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ మేనమ్మ నలుగురిని కూడా వాళ్ళ దగ్గర గతంలో పనిచేసి ఆ తర్వాత కక్ష ఏదో పెంచుకొని ఆయుధాలతో వేరేవాడితో కలిపి వచ్చి కిడ్నాప్ చేసి తరణదరణ చంపి ఒక తోటలో పడేశాడని చెప్పేసి, ఇప్పుడు మన భారతీయులు ఏకంగా 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శీతల్ సింగ్ దోసాంజ్, ఈ శీతల్ సింగ్ దోసాంజ్ వచ్చేసి ఈ కాలిఫోర్నియాలో ఉంటూ ఉన్నారు. అతని యొక్క కొడలు వచ్చేసి గుర్ప్రీత్ కౌర్, ఆమె వచ్చేసి వాల్మార్ట్లో పనిచేస్తూ ఉంది. ఈ శీతల్ సింగ్ దోసాంజ్కి ఒక కొడుకు ఉన్నాడు, ఆమె వచ్చేసి ఇతని యొక్క కొడలైంది. అయితే వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ, ఇక దాంతో విడాకులు తీసుకుని ఆమె డిసైడ్ అయ్యాడట, నువ్వు విడాకులు తీసుకోవద్దని చెప్పేసి అన్న రకాలుగా చెప్పాడట ఎవరు ఈ శీతల్ సింగ్ అని. సరే ఆమె ఒప్పుకోవాలి. ఇక దాంతో ఆమె వాల్మార్ట్కి వెళ్తున్న సందర్భంలో పనికి ఇంకా అక్కడే ఉంటున్న సందర్భంలో ఈ శీతల్ సింగ్ బయలుదేరాడు. ఎంత అంటే మీరు నమ్ముతారో లేదు, 241 కిలోమీటర్లు బయలుదేరాడు కారులో, వెళ్తూనే వెళ్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు గుర్ప్రీత్ కౌర్ దొరికింది, దరుణ దరుణంగా ఆమెను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ తేలితే వాళ్ళ మామ ఏం చెప్తే తేలింది, వాళ్ళ మామనే కదుపులోకి తీసుకున్నారు. ఏంట్రా బాబు అంటే, నా కొడుకుకి విడాకులు ఇస్తానంది, నేను వద్దన్నా అని సరే విడాకులు ఇస్తానంది, అందుకు నేను చంపేశా అన్నాడు. పోలీసులు బెత్తరపడం వాళ్ళు వంతే, రారా బాబు దారా బాబు అని చెప్పేసి వాళ్ళు లోపల పట్టుకెళ్ళారు. ఇదంతా కూడా జరిగింది సౌత్ శాన్ జోస్ ఏరియాలో. ఈ శాన్ జోస్ పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శీతల్ సింగ్ దోసాంజ్ తన కొడలైనటువంటి గుర్ప్రీత్ కౌర్ని తన కొడుకు విడాకులు ఇస్తానని చెప్పేసి చంపేశాడు.